నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏడవ తారీఖు నాడు చంద్రగ్రహణం సంభవించింది తర్వాత రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు సూర్యగ్రహణం రాబోతుంది ఆ సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందంటే శ్రావణ సోమవారం అమావాస్య సూర్యగ్రహణం ఆ విధంగా రావటం అనేది మూడు వేల సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది అత్యంత పర్వదినం ఆ రోజున మహాలింగార్చన మహాపారుశుపతి హోమం విశేషమైన పుణ్యక్షేత్రాల్లో నిర్వహించాలి అదేవిధంగా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళు ఈ గ్రహణదోష పరిహార శాంతి చేసుకోవటం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందవచ్చు అయితే కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి గ్రహణాలు కొన్ని కనపడుతున్నాయి భారతదేశంలో కొన్ని గ్రహణాలు కనపట్టలేదు మనకు కనపడినటువంటి గ్రహణం గురించి ఎందుకు పరిహార శాంతం చేయాలి అనేటువంటి సందేహం కూడా రావచ్చు ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఎక్కడ గ్రహణం మట్టినా అందుకు సంబంధించిన వారు గ్రహణదోష పరిహార సాధి చేసుకోవాలి జన్మరాశిలో గ్రహణం పడితే చూడకూడదు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి గ్రహణ సమయంలో మానసిక రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గ్రహణానికి ముందు వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినకూడదు వాటి మీద గరిక వేయాలి లేకపోతే దర్భ వేయాలి ఈ గ్రహణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎందుకని పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు శాంతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పదిహేను రోజులు తిరక్క ముందే ఆగస్టు ఏడో తారీఖు నాడు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ గ్రహణం రావటం వల్ల ఇది ప్రపంచారష్ట యోగ కాబట్టి అందరికీ కూడాను ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోషం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అందుకని ఎవరికీ మినహాయింపు లేకుండా పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు ఈ దోష పరిహార శాంతిని మహాపుణ్యక్షేత్రాల్లో చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ గ్రహణానికి సంబంధించినటువంటి వివరాలు విశేషాలు మహాలింగార్చన మహాపార్శ్వత హోమం మొదలైన వాటి గురించి సందేహాలు ఉంటే ములుగు డాట్ కామ్ని సంప్రదించండి అన్ని విషయాలు తెలుసుకోండి రాశి భద్రాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం బాగుంది చే అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి విద్యా సంబంధమైన విషయాలు ఆరోగ్యపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి నిరుద్యోగులైన విద్యావంతులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఎన్నికలకు సంబంధించిన వాతావరణంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం మీ మానసిక వేదనకి కారణమవుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ వారం అమలు చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చక్కగా చేయగలుగుతారు మానసికమైనటువంటి ఏకాగ్రత కుదురుతుంది ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసాల్లో ఒకటి కనుక ముఖ్యంగా అమ్మవారికి శక్తి శక్తికి ప్రీతికరమైనటువంటి మాసం కనుక మహాలక్ష్మీదేవికి లక్ష్మీ లక్ష్మీసనంతో ఆరావళి కుక్క తోటి పూజ చేయటం అమ్మవారిని సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం సిద్ధగంధంతో పొడితో అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన లక్ష్మీ తామరవతులతోటి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు పోవటానికి అరటి నల ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దైవికమనే పొడితో కానీ కప్పు సాంబ్రాడితో కానీ అష్టమునిక గుగ్గిలతో కానీ పొడవేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారం చాలా వరకు తగ్గుతాయి మీరు కోరుకున్న సీటు మీరు కోరుకున్న విద్యాలయంలో లభిస్తుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు సేవా సంస్థలు వృద్ధాశ్రమాలు ఇవన్నీ బాగా నడుస్తాయి వ్యాపార సంబంధాల విషయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉన్నాయి ప్రభుత్వపరమైనటువంటి నిబంధనల వల్ల ఈ జీఎస్టీ ఐఎస్టీ ఇవన్నీ రావటం వల్ల మీ వ్యాపారంలో రొటేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ప్రొడక్షన్ చేసినటువంటి ఫ్యాక్టరీల వాళ్ళకు కూడా కొత్త ఇబ్బందికర కాలంగా గోచరిస్తుంది ఈ రకమైనటువంటి పరిణామాల నుంచి బయటపడటానికి ప్రతిరోజు ప్రతిరీత్య కూడాను ఓం మహాలక్ష్మి నమ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు జమించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి తర్వాత మళ్ళీ ఓం మహాలక్ష్మి మహా అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి